అసెంబ్లీ ఎలక్షన్లకు ఓ 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించింది టీఆర్ఎస్. అప్పగింత జల్దిన్నా అని అనుకున్నారు అంతా. ఇక ఎవరి నియోజకవర్గాలలో వాళ్ళు మీటింగ్లు ప్రచారాలు చురువు చేశారు. ఇంకో దిక్కు 4 పార్టీలు కలిసి మహాకూటమి పెట్టి సీట్లు పంచుకునేందుకే 2 నెలలు టైం పట్టింది. ఈ లోపల గులాబీ పార్టీ వాళ్ళు ఊర్లన్నీ గుతపట్టేసారు. ముందు పోయిన వాళ్ళదే గెలిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా అదే ఫాలో అవుతున్నారు కారు గుర్తోళ్ళు. నిన్న కరీంనగర్లో మీటింగ్ పెడితే ఇవాళ వరంగల్లో ఓట్లు అడిగారు. ఇటు పాత మంత్రి కడియం సారు, అటు కొత్త మంత్రి దయాకర్ అన్న, నడుము ఇట్లా రామన్న. ఈ ఇద్దరు వరంగల్ లీడర్లు. ఒకటే స్కూల్లో చదువుకున్నారు చిన్నప్పుడు. అటెంకా ఇద్దరు టీడీపీలకు వచ్చిర్రు, ఇప్పుడు టీఆర్ఎస్ లు ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలకు మంత్రులను చేశాను గాని నన్ను పార్టీ గుర్తించలే. అగనట, టీడీపీలా ఎంతో మంది ఎమ్మెల్యేలను చేసినా ఎర్రబెల్లి సార్ కైతే మంత్రి పదవి రాలేదట. కేసీఆర్ గారు నన్ను గుర్తించి ఇంత పెద్ద మంత్రి బాధ్యత నాకు ఒప్పచెప్పినందుకు. ఆ రుణం తీర్చుకునేందుకు వరంగల్ ఎంపీ సీటును 5 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని మాటిచ్చిండు గులాబీ బాస్కు. మా ముఖాలలో కొంత కల్తీ అవుపడతాంది ప్రజలకు, కానీ కేసీఆర్ కేటీఆర్ అంటే ఓట్ చేసినందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇక కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా, మీ శాసనసభ్యుల పేరు చెప్పినప్పుడు ఎవరు ఎక్కువ లొల్లి పెడితే అంత మంది ఎక్కువ వచ్చిందని నేను కూడా అనుకుంటా. మీ ఇష్టం మరి. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గౌరవ పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, నాకైతే అనుమానం ఉన్నది దయన్న మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కావాలని పాలకుర్తలను ముంగట కూర్చోబెట్టిండు. వాస్తవమేనా? 100% మ్యాచ్ ఫిక్సింగ్ ఇదైతే ఏం అనుమానం లేదు. డాక్టర్ రాజయ్య గారు, డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, 7.5 గణపురులు లాస్ట్గా ఇదైతే కుట్రనే మేమిది జరిగిందే. ఈ తీర్ల ఖుషి చేసిండు వచ్చిన కార్యకర్తలను. ఆడికెళ్లి చక్కగా భువనగిరికి వచ్చి మీటింగ్ పెట్టిండు. 16 సీట్లు గెలిపిస్తే సెంటర్లో చక్రం తిప్పొచ్చు, మనకు కావాల్సిన అల్కగా తెచ్చుకోవచ్చు అన్నాడు కేటీఆర్ సార్. భువనగిరి ఖిల్లా మాత్రమే కాదు, ఎర్రకోట మీద కూడా రేపటి రోజున అక్కడెవరు జెండా ఎగిరాయాలన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి ఉండాలంటే 16కి 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ బిడ్డలకు అప్పచెప్పాలి.